స్వామి ఒకరోజు రూట్లోనే నడిచి వస్తూ ఉన్నాడు. నేను అంగడం ఉంది నాకు కలవాయి బస్టాండ్లో. ఆ మంది స్వామి వస్తామని చెప్పి దిగి స్వామి నమస్కారం చేశాను. స్వామి ఆ పెన్నబద్దేలో జనం ఏం వస్తుండో స్వామి జనం అన్న. అవునయ్యా, ఉన్నప్పుడు ఎవరు అనుకునేవాళ్ళు ఒక్కరు కూడా లేరు, లేనప్పుడు అందరూ అనుకునేవాళ్ళే అని ఇట్లా అన్నాడు. ఉన్నప్పుడు ఎవరు అనుకోరు, లేనప్పుడు అందరూ అనుకునేవాళ్ళే అని అనుకుంటే ఇద్దరం మాట్లాడుకుంటా ఫలంగ దూరం నడిచిపోయినాం. అక్కడి నుంచి తర్వాత ఆమె పంచలింగాల కోన నడికొండ మీద ఉన్నాం. ఆయన తూర్పు మళ్ళీ పద్మాసనం వేసి కూర్చున్నాడు, నేను ఆయన ఎడం పక్కన చేతులు కట్టుకొని నిలబడుకున్నా. స్వామి దేవుడంటే ప్రతి ఒక్కరికి అభిమానమే కదా, పిల్లలకు పెద్దలకు ముసలికి అందరికీ అభిమానమే కదా. చూడు స్వామి దావు ఎట్టందోను అని అన్న. అంటే స్వామి ఏమన్నాడు, కుట్టిచ్చు 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 అని మూడు మాటలు అన్నాడు. నాకు కడుపులో కలగల కొట్టాలని దోవ చేసుకోలేనే తోటలో కట్టవా, ఇంతలో కొండ 6 కిలోమీటర్ల కొండ నేను చేయగలిగితే అని మనుషులు అనుకుంటా పైకి కొన్నాలిక. సరే స్వామి అన్న, సరే స్వామి అన్న అన్న. అప్పుడు మా ఊళ్ళో అందరూ అయ్యప్ప మాలేస్తున్నాను అన్నా, నువ్వు కూడా ఏయన్నా అనేడు. అయ్యా సరే సోస్తావులే అంటావన్నా నేను. అప్పుడు ఆ నుంచి సరే స్వామి కొట్టిస్తాను ఎప్పుడు అన్నానో అప్పుడు ఇద్దరం అయ్యప్ప కొండ మీద ఉన్నాం. నాకు తెలియదు ఇప్పటికి నేను అయ్యప్ప కొండ బాల, ఆయన ముందు నేను ఎనికెడతా, ఆయన ముందు నేను ఎనికెడతా అన్నీ మొత్తం ఆడ ఏమేమి ఉండవు అన్నీ చూపించాడు. ఆ మంచి స్వామికాడికి తీసుకొని పోయిండు. దగ్గర మెరుస్తూ ఉన్నాడు అయ్యప్ప స్వామి, కళలాడుతూ ఉన్నాడు, అన్నీ చూపించాడు. చూపించి ఇంక చేయబయ్యా దావా అన్నాడు. అప్పుడు లేచి నేను ఏమన్నానంటే, స్వామి ఎంత ఖర్చైనా సరే చేపిస్తాను అని అన్న. ఆయన కవ్వం పాటికి పోయినా, కూలని పిలిచిన, నువ్వంటాయా కొండకు దావు చేయించేది అని అన్నాడు. ఎంతమంది కావాలన్న, 50 మంది అవుతారని అన్నాడు. 100 మందిని పిలువన్న, కూలి ఎంత అంటే 15 రూపాయలు అన్నారు. 100 మందిని పిలవమన్న, అట్టయితే రేపు 10 మంది వస్తాము తర్వాత రేపు పోదామని అన్నాడు. సరే అని అన్న. తెల్లారి ఆమెన 200 రూపాయలు సాయంత్రం ఇచ్చేసిన కూలోళ్ళకు. తెల్లారి పొద్దునయ్యా ఎంఆర్ఓ వచ్చి నీళ్ళ పట్టాలు ఇస్తున్నారు, రేపు బాదామని. కాదు ఈరోజు ఒక్కరైనా రండి, మంచి రోజు ముదులు పెట్టి వస్తామన్న. ఆయన 200 మీద ఒకడు వచ్చాడు, 200 మీద ఇంకొకడు వచ్చాడు, 200 మీద ఇంకొకడు వచ్చాడు, 3 వచ్చాడు. ఆయన అందరం పోయేటప్పుడు ఏం తగల మండ దేవుడికి అడిగి పోయి పంచలింగాల కోనకి అక్కడ దేవుడికి పూజించుకొని అక్కడ స్నానం కానీ అన్ని చేసిన తర్వాత తమను అప్పుడు దోహం వెళ్ళినాం. ఆంజనేయ స్వామి కొండలు ఎట్ట ఇరగదోస్తాడో ఆ వారాది ఏ విధంగా కట్టిండో ఆ విధంగా చేసిండు ఈ కూలోడు పని. మనుషులు చేసినట్లేదు, ఆంజనేయ స్వామి చేసినట్టే ఉంది కానీ పని మనిషి చేసినట్లేదు. సాయంత్రానికి అయిపోయింది స్వామి 14 కిలోమీటర్ 3 కూలోళ్ళతో సాయంత్రానికి అయిపోయింది. ఆమెన 3 కూలోళ్ళకు అయ్యా ఇంకొక 20 రూపాయలు తీసుకుంటామని, మరి 100 రూపాయలు తీసుకోమన్నా, 100 తీసుకోమన్నా. అయిపోయింది. మళ్ళీ వారం ఇంకొకరు దుడుకొని పోయి బయట ఒక కోన ఉంది, అంత ఒక 6 కిలోమీటర్లు లేదు దగ్గరే. ఆయన అది చేయించిన అప్పుడు స్వామి అప్పుడు 17 దాకా చేయించిన. ఇప్పుడు షుగర్ అయ్యి పోలేకపోతాడు ఇప్పుడు. అప్పుడు 10-15 సంవత్సరాలు ప్రతి సంవత్సరం అప్పుడు అనుకున్నా పంచని ఆడికి అయ్యప్ప కొండకు పోతే 4000 ఖర్చు అవుతాం లేదా, నీకు స్వామి నేను చూపించినా కదా ఈ ఆ ఖర్చు దీనికి పెట్టి దావు చేయి అని దాని అర్థం చేపించిన. సరే అమ్మ స్వామి మరి నువ్వు చెప్పింది అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, సంతానం లేదే ఇంకాను 7 మంది అంటివి అన్న. అయ్యో నీకు ఆనాడు చెప్పింది ఏమని, 5 మంది కట్టు అని ఇళ్ళ అంటే నెల 2 నెలలు గర్భం రాను పాను అట్లా జరిగిందనమాట. 14వ సంవత్సరం పెళ్ళైన 14వ సంవత్సరం అప్పుడు ఏం స్వామి అన్న ఉండయ్యా అన్నాడు. చీటి రాసి పైకి పంపించండు. పై నుంచి వచ్చింది, నాకేం చెప్పాల, 4 తెరవమన్నాడు. 4 మీద రాసిండు, నాకు ఎట తెలవాలా 4 మీద ఏం రాసిండని, ఉండరైనా లేరైనా నాకు తెలవాలా. అదే నెల మా వాళ్ళు గర్భవతి దాల్చిండు, మగ పిల్లడు పుట్టిండు. అయ్యో 5వ సంవత్సరమా ఇల్లు మా, ఇప్పుడు నువ్వు ఉండేది 2వ స్థానం, అంటే మా నాయనది కాదు మా అవ్వగారి ఇంట్లో ఉండా నేను 2వ స్థానం. 3వ స్థానం మారినన్నా మారుతావు, కట్టినన్నా కట్టిస్తావు,
ఇల్లు కొన్నన్నా కొంటావు, రవ్వంతైన చిత్ర విచిత్రంగా కట్టుకుంటావు అయ్యా నువ్వా. నువ్వు రోజు సాయంత్రం ఆంజనేయ సంతానకం చదువుకో అని అనేది. సరే పోయినా కొన్ని రోజులే చదవగలిగిన ఆంజనేయ స్వామి దండకం, తర్వాత చదవలేకపోయినా. ఆయన మళ్ళీ ఆ రాత్రి కల్లా వచ్చిండు, అయ్యా నీ నుంచి కాదు కానీ ఆంజనేయ దండకం చదువుకోనా. ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ అని మూడు మాటలు ఉదయం సాయంకాలం ఈ రెండు మాటలు మాత్రం చాలయ్యా అని. సరే స్వామి అన్న, సరే స్వామి అన్న. మళ్ళా తర్వాత 14 ఏళ్ళకు ఒక కొడుకు పుడితే ఇంకా 7 ఏళ్ళ దాకా మళ్ళీ పొట్ల. ఏం స్వామి ఆ రోజు ఇద్దరంటివి, ఒకరే పుట్టింది ఇంకొకరేది అన్న. అంతే అనుకోవడం రాత్రి రావడం. అమ్మ తర్వాత ఇరవై 23వ తేదీ 12/2001 అమ్మాయి నాకు వచ్చి, అయ్యా నీకు భలే స్పీడ్ అయ్యా పుడతాయ్యా అని. అయితే ఇంకెప్పుడు పుడతాడు, వాళ్ళకి ఆలన పాలన ఎవరు చూస్తారు, నా వయసు అయిపోతుండే ఆ ఇప్పుడు పుట్టే బిడ్డ ఇంకెప్పుడు పెద్దవాడు అవుతారు, వాళ్ళకి మంచి చెడ్డలు ఎవరు చూస్తారు అన్న. ఆమెను ఏం చెప్పిండంటే 23/12/2034 ఆ రాత్రి తెల్లవారుజామున అప్పుడు దాకా ఉంటుందయ్యా నీ ఆయువు, ఏమి ఇబ్బంది లేదయ్యా అని. అప్పటికే నా వయసు 87 సంవత్సరాల 4 నెలల 14 రోజులు అవుద్దన్నమాట నా వయసు. నేను పోయేవాడిని చెప్పి రెండు మాటలు నాకు పెద్ద గండాలు జరిగినాయి, అప్పుడు వెళ్ళిపోయేవాడి నేను. కానీ స్వామి చెప్పింది కరెక్ట్ అనుకున్నా, రెండు పెద్ద గండాలు జరిగినాయి, అప్పుడు వెళ్ళిపోయేవాడి నేను. పోలా అంటే అప్పుడు దాకా నా ఆయుష్ ఉంది అని లెక్క. అంటే నాది నాకు తెలుసు, అంతే ఒక దిన చెప్పలేను. నాది మాత్రం 87 సంవత్సరాల 4 నెలల 14 రోజులు ఉంటుంది అన్నమాట నా వయసు. అట్లా మీరు ఏ వయసులో ఉన్నారు అప్పుడు? ఎంత వయసు ఇప్పుడా? నాది 10/8/47 10వ తేదీ 8వ నెల 47 కాగురుపల్లి 7వ అవతల కొత్తపల్లి ఉంది. వాళ్ళ ఫారెస్టర్ నారపరెడ్డి అని ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో గొలుసు పోయింది, గొలుసు పిల్లలది. అది వాళ్ళు ఏలికి చెప్పుకొని తిప్పుకుంటా తిప్పుకుంటా ఉలవలు జల్లంటే దళ్ళలో పడిపోయింది. అది చూడక వాళ్ళు షేజీ గారు తీసుకున్నాడని వాడిని కొట్టిండ్రు. నువ్వు తప్పక ఇంకెవరు తీస్తారా నువ్వేను అని. లేదు స్వామి నేను తీయలేదు, నేను మీ ఇప్పటిదాంచో మీ బిడ్డలాగా పనిచేస్తున్నాను, నేను తీయలేదు అన్నా కానీ నమ్మల కొట్టిండ్రు. ఆమెను ఇక్కడ వెంకయ్య స్వామి తిరగతా ఉండిండు, పోయి వెంకయ్య స్వామిని చెప్పి తీసుకొని వచ్చాను. ఈ నారపరెడ్డి పారిస్టర్ అని ఆయనకు స్వామి లెక్కలో తెలవదు. వాళ్ళ అన్న మునుసుబు, ఆయనకు బాగా లెక్కలు తెలుసు. స్వామి కూకొన్నాడు, అయ్యో ఇన్ని మణువులు ఇన్ని బారులు ఇన్ని పడిగులు ఇన్ని కోట్లు అంటాడు. ఆమంటే ఇంటిలో తీసి అంటాడు. ఆమె బ్యాసం ఎంత వచ్చిందో చెప్పమంటాడు. ఎక్కడికి బాగాలేదయ్యా, మీ ఇంట్లోనే ఉందయ్యా అని అనేది. ఆడికి నాకు కాన్నారు స్వామి, ఎతికెతికెతికి ఆఖరాకు ఉలవలు కాబట్టి నున్నగా జారి అడుక్కుపోయింది అన్నమాట ఆ ఉలవ దళ్ళలో బంగారు గొలుసు. అది కొమ్మరిచ్చి తీసుకెళ్ళకి దాంట్లో ఉంది. ఎందుకయ్యా పాపం ఆయన కొట్టడం అని అని అన్నాడు. అప్పుడు కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే, స్వామి అన్నీ చెప్పల. ఈ చలవానాయుడు బద్దెల్లో ఉన్నాయడం ఈ స్వామితో కూడా ఉన్నాడు. అయ్యా ఏదన్నా ఒక మంత్రం చెప్పయ్యా అని అన్నాడు. మంత్రంలో ఏముందయ్యా, తంత్రంలో ఏముందయ్యా, నన్ను చూసి నేర్చుకుంటాయా, ఆకలి కొన్న వారికి అన్నం పెట్టవయ్యా, తిని తేపే వాళ్ళకి ఎందుకయ్యా, ఆపదలో ఉన్నోడిని ఆదుకోవయ్యా, అదే మంత్రం అదే తంత్రం అయ్యా. మంత్రం ఏందయ్యా మంత్రం అంటేనా అంటాడు. అమ్మాయిన వస్తే అన్నం పెడితే కాకలకు పాలకు అన్నిటికి పిల్లలకు కుక్కలకు వేస్తాడు. ఏంది స్వామి అని అంటే, అన్ని జీవుల్లో నేనున్నానయ్యా, అన్నీ తింటే నేను తిన్నట్టేనయ్యా. సల్లా సుబ్బారెడ్డి అని మా ఇంటి పక్కన ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ఒక కొడుకు ఉండేండు. వాళ్ళ ఇంటికి వచ్చిండు, అయ్యో అయ్యో
ఈ అబ్బాయ్యా తల్లాపురం దొత్తుపాతుడయ్యా అని. ఏంది స్వామి మాకు లేక లేక ఒక్క పిల్లోడు ఉంటే తల్లాపురం దొత్తుకు మేము ఎందుకు ఇస్తాం అయ్యా అని అనండు. లేదయ్యా పోతాడు అని. కొన్ని రోజులకు వచ్చిండు, చచ్చిపోయింది పిల్లడు. పిల్లడు చచ్చిపోయిండు. ఏమంటే ఆనాడు చెప్పలేదయ్యా నేను తల్లాపురం దొత్తుపాతుడనే. మళ్ళీ ఇంకొకడు వస్తాడులే. మళ్ళీ ఇంకొక అబ్బాయి పుట్టిండు, ఇంకొక కూతురు పుట్టింది. అటువంటి ఆయన ఉండే గొప్పతనాలు బయటకు చెప్పడం మనం తెలుసుకోవాలి. నాకు తెలిసి నేను తిరుపల్లితో కూడా దిగినా, సోదరామితో కూడా దిగినా, యనాకిరెడ్డితో కూడా దిగినా, రోణ మహర్షి ఆయనతో కూడా తిరిగినా, ఎంతోమంది తిరిగినా, యంగర్ స్వామి అటువంటి భక్తుడు నేను చూడాల. ఉద్యోగాల్లో లంచగొండతనం తప్ప న్యాయం అనేది 99కి లేదు. దూరం 100కి ఒకరికి ఉండొచ్చు, లేకపోతే పోవలేదు. అంతా మోసం టాకర. ఈ సాధులు గోధులు అనేవి అంతా పట్టుకోరికే. ఒక్క స్వామి వెంకయ్య స్వామి ఒక్కడే నిఖరంగా నా అనుభవంలో నాకు తెలిసిన కాడికి అని మహారాజు అని నేను చూడడం. పేదోళ్ళైనా మహారాజునైనా ఎవరైనా ఒకటే సమానం, అందరూ సమానం స్వామికి. ఇక్కడ ఆయన బిడ్డలు పుట్టడం గురించి, అది కూడా కాదు, ఇప్పుడు ఆయన అనేక మంది అయ్యప్ప స్వామి దగ్గరికి దర్శనార్థం వెళతారు, ఎంతో దీక్ష చేస్తారు, మాలాధారణ చేసి వెళతారు. అన్ని ధర్మాలు విశిష్టమైనవి. భారతదేశంలోకి మొట్టమొదట విదేశీయులు వచ్చింది కేరళ నుంచి. కేరళలో ఉండేటువంటి ధర్మం వల్లనే ఈనాటికి భారతదేశంలో ఉండే ఋషి ధర్మం అక్కడ నిలబడి ఉన్నందుకు గుర్తే అయ్యప్ప మాల. తర్వాత ఈయన గారికి వెంకయ్య స్వామి కొత్త రకమైనటువంటి అదృష్టాన్ని పంచారు. అక్కడ పంచలింగాల కోనకు కార్తీక మాసంలో జనాలు బాగా వెళతారు. ఈ మాసం కూడా కార్తీక మాసంలే. అప్పుడు స్వామితో వెళుతూ ఇక్కడ ఇంతగా ముళ్ళు అంతా ముడక అంతా అడ్డంగా ఇబ్బందిగా ఉంది, అది అంటే అది ఎవరన్నా తీస్తే బాగుండు అంటే కొట్టించు కొట్టించు కొట్టించన్నారు. ఈయన అనుకున్నారు అది సాధ్యమయ్యే పనేనా కొండకు ఉండే ఇదంతా కొట్టించి బాట వేయడం అని. నా భక్తుల యొక్క మంచి ప్రయత్నాలను నేను అనుగ్రహిస్తున్నాను అనే మాట స్వాములందరూ వెంకయ్య స్వామి చెప్పున్నారు, శిరిడి సాయిబాబా వారు చెప్పుకున్నారు. అట్లా ఈయన గారికి ఏం చెప్పారు, ఎవరో మాల వేసుకోమంటే అయ్యా మాల వద్దు అని ఆయనకు స్వప్న దర్శనమిచ్చి ఆ స్వామిని దేదీప్యమానంగా స్వామి దగ్గరుండి చూపించి అందుకు ప్రతిగా ఆయన ఏం చేయమన్నారు, ఆ కొండను కొట్టించమన్నారు, కొండకు పైనుండే దారిని చక్కజేయమన్నారు. ఇంకా ఆయన వివరం అంతా ఆయన చెప్పారు. తక్కువ ఖర్చుతో అందరూ తరువాత తలా ఒక హనుమంతుడిలాగా వచ్చి ఆ దారి బాగు చేశారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 14 సంవత్సరాల పాటు ఆ విధంగా సత్కార్యం చేశారు. మీ అందరి సమ్ముఖంలో నేను ఆయన్ని రిక్వెస్ట్ చేసే విషయం ఏంటంటే, అయ్యా మీకు వీలున్నంతవరకు మీరు కానీ మీకు తెలిసిన వారు కానీ లేదు మీరు ఎవరన్నా ద్వారా చెప్పి చేయించడం ద్వారా కానీ మీరు జీవించినంతవరకు అవకాశం ఉన్నప్పుడు ఆ ముళ్ళు ముడక తీయించండి, అది మీకు సర్వ విధాల మంచి జరుగుతుందని మనం విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ నిలబడ్డారు ఈయన. ఈయన మనందరికీ వెంకయ్య స్వామి కరుణకు గొప్ప గుర్తు. ఎలా అంటే ఈ సోదరుడు డిసెంబర్ 3వ తేదీ 2034వ సంవత్సరం వరకు భూమి మీద మానవుడై బ్రతుకుతాడు అని వెంకయ్య స్వామి చెప్పాడంటే ఈ సృష్టిలో ఎవరు ఎవరికి చెప్పగలరు. ఆ రోజుకి ఆయనకి 87 సంవత్సరాల 4 నెలల 14 రోజులు ఆయుర్దాయం ఉంది. బ్రహ్మ దిగివస్తేనో, విష్ణువు దిగివస్తేనో, మహేశ్వరుడు దిగివస్తేనే తప్ప చెప్పలేరు. సద్గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే గొప్పవారని గురు బ్రహ్మ శ్లోకం చెప్తుంది. ఆ విధంగా ఈయన మహాభాగ్యశాలి. అందుకు ఎట్లా భాగ్యశాలి అంటే, నీకు ఇంత ఆయుర్దాయం ఉంది, నీవు బాధపడవద్దు అంటే గురు కటాక్షం ఇంత గొప్పదని చెప్పడం దీని వెనుక ఉద్దేశం. అదేవిధంగా ఒక బిడ్డ గురించి చెబుతూ, మనం సాధారణంగా దొంగతనం ఏదన్నా జరిగితే ప్రతి వారి మీద వేస్తారు. ఒకరు పాపం ఒక మునసబు గారింట్లో వాళ్ళ చిన్న బిడ్డది పోయినప్పుడు వాళ్ళు ఎవరో ఒక అమాయకుడు దొరికితే వాడిని కొట్టారు. స్వామి దగ్గరకు వస్తే స్వామి చెబుతారు, ఎక్కడుందయ్యా, అక్కడే ఉందని. ఆ తర్వాత అది ఉలవల జల్లలో దీంట్లో పడి ఉండడం, అది దొరకడం అనేది ఒక సంఘటన. ఇంకొక బిడ్డను చూసి ఈ పిల్లాడు దత్తుపోతాడంటారు. స్వామి చనిపోతాడనే మాట అనడు, మన ఇంట్లో ఉండడు, దత్తుపోతాడు, పైలోకానికి పోతాడు, ఇట్లా ఏదో ఒకటి చెప్పారు ఆయన వెళ్ళిపోతారని. ఇలాంటి భావాల్లో అక్కడ తెలుగురాయపురం పోతాడని అడ్రస్ చెప్పాడు. ఈయన గారు ఎలా సంవత్సరాలు ఉంటారన్నారు. ఆ బిడ్డ గురించి ఏం చెప్పారు ఆయన, ఆ పిల్లవాడు తెలుగురాయపురం పోతాడండి అని చెప్పాడు. అంటే ఎదురుగా ఉన్న ఒక ప్రాణిని తర్వాత అది ఎక్కడికి పోతుందో చెప్పాలంటే సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పగలడు. మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే,
మనందరి జీవితాల్లో కొన్ని క్షణాలు అమృతాక్షరాలలో రాసుకోదగినంత దివ్యమైనవి, పవిత్రమైనవి, పావనమైనవి, పూతమైనవి, భావ్యమైనవి. అటువంటి క్షణాలు ఇవి. మనం ఇక్కడ వచ్చిన సాన్నిధ్యం అంత గొప్పది. అందుకని ఇతర కాలక్షేపాలు మాటలు ఆడుకోకుండా వీలైనంత వరకు స్వామి నామం చెప్పుకొని ఆయన సాన్నిధ్యంలో ఉంటే మనకు జరిగే మంచిని తెలుసుకొని ఈ విధంగా ఇటువంటి పెద్దలు చెప్పినటువంటి అనేక మంది భక్తులు వివరించిన విషయాలను చదువుకునో వినో ఒకరితో ఒకరు చెప్పుకోవటం ఇక్కడ ఉన్నప్పుడు అట్లా చేయటం శ్రేష్టము, దాన్ని సత్సంగం అంటారు. అందుకని పావనమైనటువంటి ఈ రోజున మన ఆహ్వానాన్ని మన్నించి ఎంతో శ్రమ కోర్చి వచ్చినటువంటి రామచంద్రయ్య గారికి మనం కృతజ్ఞతలు చెప్పుకునే పద్ధతిలో ఇప్పుడు చెప్పుకుందాం. అదేవిధంగా పై వారం మరికొందరు విశిష్టాతిథులు వస్తారు. ఇక్కడికి వచ్చే వారందరూ స్వామి పిలుపు మేరకే వస్తున్నారు. వచ్చిన వారందరూ కూడా ఇంకా ఇక్కడ మనం ఈరోజు రికార్డ్ చేసిన ఈ విషయాలను రేపటిలోగా ఒకటి రెండు రోజుల్లో ఇంటర్నెట్లో పెడతాం, యూట్యూబ్లో దాన్ని చూడవచ్చు. కొద్ది రోజులలో ఇవన్నీ కూడా ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి మన ఇంగ్లీష్ వెబ్సైట్లో కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మంది ఇక్కడ మనం పాల్గొన్న సత్సంగంలో పాల్గొంటారు. మీ అందరికీ శుభాహ్వానం. మాకు అవకాశం ఇచ్చినటువంటి వెంకయ్యస్వామికి, భక్తవరులందరికీ, ముఖ్యంగా ఈవో శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి, కమిటీ సభ్యులకు, పూజారి వర్యులకు, వారు వీరననేలా పనిచేసిన ప్రతి వారికి, గొలగమూడి వాసులకు, భక్తులందరికీ సత్సహస్రకోటి నమస్కారాలతో కృతజ్ఞతాంజలి ఘటిస్తూ ఇప్పుడు దీన్ని ఆయనకు గౌరవ సత్కారాలతో ముగిస్తున్నాం.